ఫ్రెండ్స్ మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో శోభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఆషాఢ మాసం జూలై మా నెలలో మనకి సంకష్టహర చతుర్థి ఎప్పుడు వస్తుంది తిది సమయము చంద్రోదయ సమయము నామం పేరు పీఠం పేరు విశిష్టత నైవేద్యము విశేషమైన ఈ సంకటహార చతుర్థి వ్రతమును మన పురాణాలలో ఉన్న ఎవరు ఆచరించే విశేష ఫలితాలు పొందారు ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఈసారి నాకు ఎటువంటి కష్టము కోరిక లేని మనిషి ఎవరో ఉండరండి ఎటువంటి మొండి కష్టాలనైనా కోరికలనైనా సరే ఉద్యోగం వివాహం సంతానం ఇంకా వ్యాపారస్తులు లేదా ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు ఎటువంటి మొండి కష్టాలు కోరికలైనా సరే ఎక్కించుకోవడానికి మనకి మనమే స్వయంగా భక్తి శ్రద్ధలతోటి ముఖ్యంగా చేసుకునే వ్రతమే ఆ గణనాథుని విశేషంగా పూజించుకునే వ్రతమే ఈ సంకటహర చతుర్థి వ్రతము ప్రతి నెలా కూడా పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజును చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతంగా జరుపుకుంటాము జరుపుకుంటాముకి ఇష్టమైన ప్రీతికరమైన తిథుల్లో ప్రధానమైంది చవితి తిథి ఎందుకంటే స్వామివారు ఆ తిథి రోజే ఉద్భవించారు కాబట్టి అనుకున్నటువంటి సకల అభిష్టాలను నెరవేర్చుకోవడానికి ఒక్కొక్క స్వామివారిని అమ్మవారిని ంచుకుంటూ ఉంటాము అయితే ఎవరిని పూజించాలి ఆరాధించాలన్న మొదట మోదక ప్రియుడైన గణపతిని తప్పనిసరిగా పూజిస్తాము అంటే విఘ్నాలు లేకుండా చేయమని చెప్పి ఆ గణనాథిని పూజించండి వేరే వాళ్ళను కూడా మనం పూజించము కదండి ఇటువంటి వేద పురోహితుడు సిద్ధి ప్రదాయకుడు విఘ్నములను పారద్రోలే ప్రణవ స్వరూపుడైన ఆ మహాగణపతిని మనం విశేషంగా పూజించుకుని అంటే ప్రతి నెలా కూడా మనం చేసుకునే వ్రతమే ఈ సంకటహార చతుర్థి వ్రతము వ్రతాన్ని మన పురాణాల్లో ఎవరెవరు ఆచరించారంటే ప్రథమంగా పరమేశ్వరుని ఆజ్ఞతో పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించే అద్భుత ఫలితాన్ని పొందినదని మన పురాణాలలో ఉంది అగస్త్య మహాముని సప్త సముద్రాలను ఆపోషణం పట్టడానికి గల శక్తినిచ్చింది కూడా ఈ వ్రతమే ఇంకా దమయంతికి దూరం అయిన తన భర్త చక్రవర్తిని ఈ వ్రతాన్ని ఆచరించే దగ్గర చేసుకుందట ఇక మన రుక్మిణీదేవి తన కుమారుడైన ప్రజుమ్నుడు దూరం లోనే లోమసముని ఆశ్రయించి ఆర్గ్యపాధ్యాధులతో స్వామివారిని పూజించి తన బాధను విన్నవించుకుంది లోమసమునికి ఆమె వేదను గమనించిన లోమసుముని రుక్మిణీదేవికి సంకష్టహర చతుర్థి శ్రీ మహాగణపతి యొక్క మాహత్యాన్ని చెప్పి ఆచరించమన్నారు వ్రతమాచరించిన రుక్మిణీదేవి తన వియోగాన్ని పోగొట్టుకుంది శ్రీకృష్ణుని కుమారుడైన అనిరుద్ధుడు బాణాసుని చెరలో బంధింపబడగా ఈ వ్రతప్రభావం చేతనే ఆ రాక్షసుని సంహరించి ఆమె కుమార్తెను వివాహమాడాడు కార్తవీర్యార్జునుడు గాలిని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ మహాగణపతి గురించి పన్నెండు సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేయగా గణపతి ప్రత్యక్షమై వరం కోరుకోమనగా కార్తవీర్యార్జునుడు అభీష్టప్రదాయక నిరంతరం నీపైనే నాకు అనన్యమైన భక్తి ఉండేలా వరమీయమని ప్రసాదించమని ప్రార్థించాడట ఇప్పుడు గణేషుని అభయం మేరకు కార్తవీర్యార్జునుడు ఈ చేతులు వచ్చాయట ఆ భుజబలంతో మహాగణపతి దీవెనలతో భూమిపై ఉన్న శత్రురాజులందర్నీ జయించి కీర్తి పొందాడు చివరికి మహాబలపా మహాబలపరాక్రమవంతుడుగా పేరుగాంచిన రావణుడు కూడా ఈ కార్తవీర్యార్జున చేతిలో ఓటమి చవిచూసిన వారే అని చెప్పి మన పురాణాలలో ఉంది తెలిసింది కదా ఫ్రెండ్స్ ఈ సంకటహర చతుర్థికి ఎంత విశిష్టత ఉన్నదో ఆ గణపతి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఇరవై మూడవ సంవత్సరం జూలై నెలలో మనకి సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు చూద్దాము ఫ్రెండ్స్ జూలై నెలలో ఆరవ తేదీ గురువారం రోజు సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి జరుపుకుంటాము మనకి చవితి లేదా ఈ చతుర్థి తేదీ ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే ఆరవ తేదీ గురువారం ఉదయం పది ముప్పై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై ఏడవ తేదీ ఉదయం ఎనిమిది పది నిమిషాల వరకు ఉంటుంది చవితి తేదీ సాయంత్రం చంద్రోదం సమయంలో ఎప్పుడు ఉంటుందో ఆ రోజే జరుపుకుంటాము కాబట్టి ఆరవ తేదీ గురువారం మనకి సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసుకుంటాము స్వామివారిని ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క నామం పేరు పీఠం పేరుతో కొలుస్తామండి ఈ ఆషాఢ మాసంలో కొలిచే పీఠం పేరు విష్ణు పీఠము నామం పేరు ఓం గజానన సంకటహర చతుర్థిగా జరుపుకుంటాము గజానన గణపతిగా పూజిస్తాము ఓం గజానన సంకటహర గణపతి ఏ నమ ఓం గజాననాయ నమ స్వామివారిని ప్రతిష్ఠించుకునేటప్పుడు ఈ విష్ణుపీఠం అని చెప్పుకోవాలండి స్వామివారిని పూజించుకునేటప్పుడు ఈ నామం మూడు ఐదు పదకొండు ఇరవై ఒకటి నూట ఎనిమిది సార్లు చదువుకుంటే మంచిది వారి పేరు మీద గజానన సంకట చతుర్థి పేరు మీద రావడం అందులో మాసంలో అందులో ఈ చాతుర్మాసంలో శ్రీ మహావిష్ణువు పేరు మీద పీఠం పేరు రావడం చాలా విశేషమండి చతుర్మాసాల్లో మనము చేసే ఈ ఆషాఢ మాసంలో పూజలు వ్రతాలకి విశేష ఫలితాలు కలుగుతాయి ఈ మాసంలో వచ్చే ఈరోజు స్వామివారిని పూజించుకుంటే ఆ మహావిష్ణువు అనుగ్రహంతో పాటు స్వామివారి అనుగ్రహం కలుగుతాయి మనకి ఈరోజు చంద్రోదయ సమయము వచ్చేసి ఆరవ తేదీ గురువారం రాత్రి పది పన్నెండు నిమిషాలకండి వర్షాకాలంలో అందులో అంత టైం వరకు చంద్ర భగవానుడు కొంచెం లేటుగానే కనిపిస్తాడండి మనకి దర్శనం ఉండలేము అనుకున్న వాళ్ళు ఎనిమిదిన్నర తొమ్మిది అయిన తర్వాత మనకి ఆకాశంలో నక్షత్రాలను చూసి నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రభగవాన్ని మనసులో తలుచుకొని ఆర్గ్యం ఇచ్చి పూజించవచ్చు ఈ రోజు మనకి చవితి తేదీ పొద్దున పది ముప్పై తొమ్మిది నిమిషాలకి ప్రారంభమవుతుంది ఉదయం పూజ ఎలా చేసుకోవాలి అనే డౌట్ అందరికీ వస్తుంది మనకి సాధారణంగా సాయంత్రం చవితి సాయంత్రం పూజ లెక్క కాబట్టి పొద్దున పూట కూడా మనకి చవితి రోజు చేసుకొని పూజ లెక్కండి మనం పొద్దున ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ చవితి తేదీ ఉన్నప్పుడే చేసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం పది ముప్పై తొమ్మిది నిమిషాలకి చేసుకుంటే మంచిది కానీ మనకు ఆ రోజు పొద్దున కూడా చేసుకోవచ్చు కొత్తగా మొదలు పెట్టుకునే వాళ్ళకి ఈ ఆషాఢ మాసము తర్వాత వచ్చే అధిక శ్రావణ మాసాల్లో మొదలుపెట్టుకోకూడదండి ఆ తర్వాత వచ్చే శ్రావణ మాసంలో చక్కగా మొదలుపెట్టి చేసుకోవచ్చు వారికి నైవేద్యంగా కుడుములు ఉండ్రాళ్ళు అటుకులు బెల్లము మోదకాలు పూల ముద్దలు జామ పండు సమర్పిస్తే చాలా మంచిదండి స్వామివారికి గరిక లేని పూజ నిర్వీర్యం అందుకని గరిక సమర్పించి స్వామివారి సంకటనాశన గణేష స్తోత్రము చదువుకొని ఈరోజు పూజించుకుంటే చాలా మంచిది ఘనంగా మూడు ఐదు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి లేదా మనకి ఎల్లప్పుడూ చేసుకుంటాము అని ముడుపు కట్టుకొని ఈ సంకష్టహార చతుర్థి వ్రతం చేసుకుంటారు అలా చేసుకోలేని వాళ్ళు వాళ్ళు కూడా చక్కగా ఈరోజు పొద్దున పూజ చేసుకొని ఉపవాసం ఉండి సాయంత్రం కూడా పూజ చేసుకొని చంద్రభగవాన్ని దర్శించుకొని పూజించవచ్చు ఆలయ లో కూడా ఈ రోజు సంకటహార చతుర్దే వ్రతం ప్రతి ఆలయంలో చేస్తారు అలా చేసినా కూడా మనకి విశేష ఫలితాలు కలుగుతాయి ఇంకొక డౌట్ ఈరోజు గురువారం వస్తుంది కదండి తర్వాత రోజు శుక్రవారము కదిలించవచ్చా అని డౌట్ వస్తుంది అందరికీ కానీ మనము గురువారం రోజు రాత్రి దీపం కొండెక్కిన తర్వాత పూజ అయిన తర్వాత కొంచెం కదిపి తర్వాత రోజు తీసుకోవచ్చండి అలా కదపకపోతే శుక్రవారం మాత్రం తీయకూడదు ఆ రోజు కూడా దీపం పెట్టుకొని శనివారం రోజు తీసుకోవాలి కానీ గురువారం సాయంత్రం దీపం కొండెక్కాక తీసుకోవచ్చని గుళ్ళో పంతులు గారే స్వయంగా చెప్పారండి ఎటువంటి అభ్యంతరం ఉండదని ఫ్రెండ్స్ జూలై మాసంలో ఆషాఢ మాసంలో వచ్చే సంకట చతుర్థి విశేషాలు అగణనాథుని అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్